ఎన్టీఆర్ జిల్లాలోని ఓ క్వారీలో ప్రమాదం జరిగింది. కంచికచెర్ల మండలం పరిటాల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బండరాళ్ల కింద పడి ముగ్గురు మృతి చెందారు. అత్యంత కష్టం మీద సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల క్వారీలో విషాదం చోటు చేసుకుంది. క్వారీలో లూజు బోల్డర్స్ జారి డ్రిల్ చేస్తోన్న కార్మికులపై పడ్డాయి. దీంతో బోల్డర్స్ పెద్ద పెద్ద బండరాళ్ల కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. రాళ్ల కింద చిక్కుకున్న మరో కార్మికుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులు జీకొండూరు మండలం చెరువు మాధవరానికి చెందిన దుర్గారావుతో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన రామ్దేవ్, ఒడిషాకు చెందిన బీబీ నాయక్గా గుర్తించారు. ఉదయాన్నే పనికి వెళ్లిన వారు విగత జీవులుగా మారడంతో మృతుల కుటుంబీకులు బోరున విలపించారు. క్వారీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవాలని బాధితులు, సహచర సిబ్బంది, చెరువు మాధవరం గ్రామస్తులు కోరుతున్నారు. ఒక 7 సంవత్సరాల నుంచి గాథలు వేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా పొద్దుటే వచ్చేసి వీళ్ళ వీళ్ళ పనులు ముగించుకునే సందర్భంలో జరిగి లూజు వీళ్ళ మీద ఉన్న పలంగా పడిపోయింది. పెద్ద రాళ్ళ కింద వీళ్ళు పోవటం పడిపోవటంలో స్పాట్లో వీళ్ళ ప్రాణాలు గాలిలో వెలిసిపోయినాయి. బ్లాస్టింగ్ చేస్తానే కిల్ట్ అంతా జారి మీద పట్టడంతో మరణించడం జరిగింది. ముగ్గురు మా ఊరు సొంత నియోజకవర్గంలో, ఒక మనిషి దుర్గారావు అనే కుర్రోడు, పక్క ఒరిషా నుండి వచ్చి వర్కర్స్ మా దగ్గర చేస్తున్నారు. వాళ్ళు ఒక ఇద్దరు 8 గంటలకు వచ్చి మామూలుగా మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాత కూసేపు తర్వాత వర్షం పడటం వల్ల మళ్ళీ వాళ్ళు పక్కగా వచ్చేద్దాం అని చెప్పేసి అనుకునే టైంలో పైనుంచి ఆ రాళ్ళు జారి ఆ రాళ్లతో పాటు వాళ్ళు కిందకు జారిపోయి దాని కింద పడిపోవటం జరిగిందండి. వీళ్ళు పరిగెత్తుకుని వచ్చే లోపల పైనుంచి మొత్తం లూజ్ అంతా కూలిపోయి బూడి చేసింది. మా ఆలోచన ఏంటంటే మాకు ఏదైనా న్యాయం చేస్తారనే ఆలోచన మీదే ఉండాలి. సహాయక సిబ్బంది కొండ శకలాలను తొలగించి మొదట ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. వర్షం కురుస్తుండటంతో మరో 2 మృతదేహాలను తీసేందుకు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ పోలీసు, రెవెన్యూ అధికారులు వర్షంలోనే సహాయ కార్యక్రమాలు కొనసాగించి మిగిలిన మృతదేహాల్ని బయటకు తీశారు. ఒక అనుకోని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ఒక 4 మెంబర్స్ రావటం, దాంట్లో ఒక అబ్బాయి కింద డ్రిల్ చేస్తుంటే పైన ఇద్దరు వెళ్ళి దాన్ని సాప్ చేయటం పైకెక్కి చేస్తున్నారట. డ్రిల్ చేసేటప్పుడు ఈ యొక్క వైబ్రేషన్కి పైది కూడా కూలి పడటం, ఆ పై వాళ్ళు ఆ స్టోన్స్ కింద పడిపోవటం, కింద ఆయన దాని కింద ఉండిపోవటం, ఒక ఆయన ఎస్కేప్ అవ్వటం, ఎందుకంటే దగ్గర కొంచెం దూరంలో ఉండడం ఒక ఆయన ఎస్కేప్ అవ్వటం అనేది ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం.